లక్ష్యం కోసం పనిచేయడంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చైనాది ఎవరైనా తమ లక్ష్యం కోసం కష్టపడతారు రహరహం శ్రమిస్తారు తమని తాము కష్టపెట్టుకుని ఆ పైన విజయం సాధిస్తారు లక్ష్యం నెరవేర్చుకుంటారు కానీ చైనా తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి విద్వేషపూరితమైనటువంటి పని చేసుకోవచ్చు బట్ దాని లక్ష్యం నెరవేరినట్టే కనబడుతుంది ప్రపంచం మొత్తం నాశనం అవ్వాలి ప్రపంచం మొత్తం రోగగ్రస్తం అవ్వాలి ప్రపంచమంతా అతలాకుతలం అవ్వాలి అలా అవ్వడానికి తగినటువంటి ప్రయత్నం తనే చేసింది అదే ఊహాన్లో పుట్టించిన వైరస్ ప్రపంచం మొత్తానికి పాకించి అంతవరకు చైనా అమెరికా ఆర్థిక వ్యవస్థ బీట్ చేయాలంటే కనీసం ఓ పాతిక ముప్పై ఏళ్ళు పడుతుంది సేమ్ టైం వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఆల్రెడీ అది క్యాప్చర్ చేసింది కాబట్టి చైనా మిగతా సెక్టార్స్ని క్యాప్చర్ చేయడానికి టైం పట్టుద్ది అనుకుంటున్నటువంటి సందర్భంలో ఏకంగా ఈ వైరస్ పుణ్యం అనేసి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు దెబ్బతినేలా చేయగలిగింది దాని ఇంపాక్ట్ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు చైనా పుంజుకుంటోంది తాజాగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ విపరీతంగా పనులు ప్రారంభించింది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా నిన్నదాకా చైనాని ద్వేషించిన ఇప్పటికిప్పుడు తమ దేశంలో అలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని డెవలప్ చేసుకోవడం మ్యాన్ పవర్ని తయారు చేసుకోవడం అనేది కష్టం కాబట్టి ముందైతే దాని దగ్గరనే పెట్టుకుంటే పోతుంది కదా అన్నటువంటి కోణంలో నేరుగా పెట్టుకోకుండా పరోక్షంగా అవుట్సోర్సింగ్ కంపెనీల పేరుతో వాటితో లింకప్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తద్వారా చైనా లక్ష్యం ఏంటి ప్రపంచంలో ఇంకెక్కడా కూడా చేయకుండా కంప్లీట్గా తన మీదనే డిపెండ్ అవ్వాలి అలాంటి ఏది ఇదివరకు కనుక ఆయుధాలను ఎవరిని తయారు చేయకుండా అమెరికా రష్యాలు ఏకచత్రాధిపత్యం ఎలా చేసినాయో సేమ్ ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి ఏకఛత్రాధిపత్యానికి చైనా ప్రయత్నిస్తోంది దానికి ఇప్పుడు అచ్చొచ్చినట్టు కనబడుతోంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అయితే గతంలో ఎన్నడూ లేనంత విధంగా పుంజుకుందన్నటువంటి లెక్కలు తెలుస్తున్నాయి